మీరు కూడా కన్నా ఛానల్ ఫస్ట్ టైం ఇచ్చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, నేను నోటిఫికేషన్ ఎప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్యూర్ అకాడమీ. ఈరోజు మనం రైల్వే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి స్టాటిక్ జీకేలో ఏ టాపిక్స్ ఉంటాయి అని పైన ఒకసారి డిస్కషన్ అయితే చేసుకుందాం. ఫస్ట్ స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, రిలీజియస్ ప్లేసెస్, అలాగే మిసిలీనియస్ ఆర్గనైజేషన్స్, వరల్డ్ జీకే, పెయింటింగ్, డ్రెస్, ట్రైబ్స్, అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్ ఫుల్ ఫార్మ్స్, డ్యాన్స్, అలాగే ఫేమస్ పర్సనాలిటీస్, స్టేట్స్ జీకే, ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫౌండర్ ఫెస్టివల్స్, సాంగ్స్, నెక్స్ట్ ఫెయిర్స్, లాంగ్వేజెస్, ఆర్ట్ అవార్డ్స్, అలాగే ఇంపార్టెంట్ డేస్, అవార్డ్స్, ఆర్ట్ పర్సనాలిటీస్, ఎంటర్టైన్మెంట్ స్కీమ్స్, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ 25 టాపిక్స్ అనేది స్టాటిక్ జీకే నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐకి ఈ 25 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగటం అనేది జరుగుతుంది. ఫస్ట్ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ నుంచి 26 క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరిగింది. ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐకి సంబంధించి స్పోర్ట్స్ అనే ఒక్క కాన్సెప్ట్ నుంచే 26 క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరిగింది. అది కూడా ఎలా అంటే నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ నేమ్ ఇచ్చి ఇందులో ఉన్న ఫేమస్ పర్సనాలిటీ ఎవరు అనైనా అడగొచ్చు, లేదంటే ఆ పర్సన్ ఇచ్చి ఏ స్పోర్ట్స్లో విన్ అయ్యారు, ఆ స్పోర్ట్స్ ఏంటి అని కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్, హాకీ, టేబుల్ టెన్నిస్, చెస్, ఇలా వేరియస్ స్పోర్ట్స్ నుంచి వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేషనల్ లెవెల్ ఇంపార్టెంట్, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీఐ, దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగొచ్చు. ఇది దేనికి సంబంధించింది అంటే బోర్డ్ ఫర్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా, దీని యొక్క ఫుల్ ఫామ్. అలాగే ఇది ఏ ఇయర్లో స్థాపించారు, ఇది దేనికి సంబంధించినది, అలా వేరియస్ టైప్స్లో ఈ స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక బుక్ నేమ్ ఇచ్చి ఆ బుక్ని ఎవరు రచించారు, ఆథర్ పేరేంటి అనైనా అడగొచ్చు, లేదా ఆథర్ నేమ్ ఇచ్చి ఆ ఆథర్ రచించిన బుక్ ఏంటి అని కూడా అడగొచ్చు. అలాగే ఆ బుక్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బుక్ నేమ్ ఇచ్చి ఈ బుక్ని ఎవరు రచించారు అని క్వశ్చన్ అడగొచ్చు, లేదా ఏదైనా ఒక ఆథర్ నేమ్ ఇచ్చి ఆ ఆథర్ రచించిన పుస్తకం పేరేంటి అడగొచ్చు, లేదా ఆ బుక్కి ఏ ఇయర్లో అయినా అవార్డు అనేది వచ్చిందా, ఏ ఇయర్లో అయినా ఈ బుక్ ఈ ఆథర్కి కానీ ఆ బుక్కి కానీ ఏదైనా అవార్డు వచ్చిందా అని కూడా ఈ బుక్స్ అండ్ ఆథర్స్లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే రిలీజియస్ ప్లేసెస్, మిసిలీనియస్ ఆర్గనైజేషన్స్ చూసుకుంటే యుఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, అలాగే యునిసెఫ్, యునెస్కో, వీటి యొక్క ఫుల్ ఫామ్స్ ఏంటి అని అడగొచ్చు. వీటిని ఏ ఎయిమ్తో ఎస్టాబ్లిష్ చేశారు, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు, ఏ దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి అని సంబంధించి ఈ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్లో క్వశ్చన్స్ అయితే వేరియస్ టైప్స్లో అడగడం అనేది జరుగుతుంది. అలాగే వరల్డ్ జీకే, వరల్డ్కి సంబంధించిన జీకేలో బిట్స్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే పెయింటింగ్, డ్రెస్, ట్రైబ్స్, ఇక్కడ ట్రైబ్స్ కోసం నేషనల్లో ఉండే ట్రైబ్స్, అలాగే ఇంటర్నేషనల్లో ఉండే ట్రైబ్స్ కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఒక తెగ పేరు ఇచ్చి ఆ తెగ ఏ దేశంలో ఉంటుంది అని అడగొచ్చు, ఒక దేశం పేరు ఇచ్చి ఈ దేశంలో ఏ తెగ అనేది ఎక్కువగా ఉంటుంది అనైనా క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. క్వశ్చన్స్ అయితే ఏ రూపంలో అడుగుతారు అనే దానిపైన కొంచెం దృష్టి పెట్టి ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగేటట్టు ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవ్వాలి అంటే మన పిఆర్ అకాడమీ యాప్లో వీటికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మన పిఆర్ అకాడమీ యాప్లో వీటన్నిటికీ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మన యాప్లో లభించును. మన యాప్ని ఒకసారి విజిట్ చేసి మీ అందించే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటినీ చెక్ చేసి పర్చేజ్ చేసుకొని చదవడం అనేది ప్రారంభిస్తే
ఖచ్చితంగా వాడడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఖచ్చితంగా చేయగలుగుతారు. అలాగే ఫస్ట్ ఇన్ ఇండియా ఆర్ వరల్డ్, ఇండియాలో ఫస్ట్ ఏ ఇయర్లో ఏమైనా ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఆ ఇయర్లో జరిగిన ఇంపార్టెంట్స్ ఈవెంట్స్ కానీ వరల్డ్కి సంబంధించి ఆర్ ఇండియాకి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం అనేది జరుగుతుంది. వన్ ఇయర్లీ 1 lakh ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి నియర్లీ 1 lakh బిట్స్ అయితే మన పిఆర్ అకాడమీ యాప్లో లభించును. ఒక్కసారి మన పిఆర్ అకాడమీ యాప్ని విజిట్ చేసి ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ని అన్నిటినీ చెక్ చేసి పర్చేజ్ చేసుకొని చదవడం అనేది ప్రారంభిస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఫ్యూచర్లో అడిగే క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు. దీని యొక్క కాస్ట్ వచ్చి 299 rupees మాత్రమే. ఈ 299 rupees పెట్టి ప్రీవియస్ ఇయర్ బిట్స్ని అన్ని కొనుక్కొని చదవడం అనేది ప్రారంభిస్తే ఖచ్చితంగా ERPF నోటిఫికేషన్లో జాబ్ అనేది మీ సొంతమవుతుంది. నెక్స్ట్, వీటిలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ట్రయాంగిల్ ముద్ర ఈజ్ అసోసియేటెడ్ విచ్ డ్యాన్స్ ఫామ్? ట్రయాంగిల్ ముద్ర ఏ నృత్య రూపానికి సంబంధించినది? ఈ క్వశ్చన్ వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 జనవరి 20 మార్నింగ్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటి, ట్రయాంగిల్ ముద్ర ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ డ్యాన్స్ ఫామ్? ఆప్షన్స్ వచ్చేసరికి కూచిపూడి, ఒడిస్సీ, మోహినియట్టం, కథక్. ఆప్షన్స్ అయితే ఈ 4 అనేది ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఒడిస్సీ. ఒడిస్సీలో ట్రయాంగిల్ ముద్ర అనేది ఒక ముద్ర. నెక్స్ట్, వెన్ వాజ్ ద ఫస్ట్ వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియస్ హెల్డ్? ప్రపంచంలో మొట్టమొదటి మతాల పార్లమెంట్ ఎక్కడ జరిగింది? ఈ క్వశ్చన్ వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 17th January మార్నింగ్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసరికి 1873, 1839, 1883, 1893. కరెక్ట్ ఆన్సర్ వచ్చి 1893. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది చికాగో, ఇది చికాగోలో అయితే చికాగోలో 1893 ఈ మతాల పార్లమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎస్టాబ్లిష్డ్? ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ ఎక్కడ స్థాపించబడింది? ఈ క్వశ్చన్ వచ్చి 2019 19th January ఈవినింగ్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసరికి పూణే, కోల్కత్తా. అగర్తల, చెన్నై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కోల్కత్తా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఐఎఫ్ఏ, ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేది 1893 స్థాపించబడింది. దీనికి ఫస్ట్ సెక్రటరీ వచ్చి ఏఆర్ బ్రౌన్. ఏఆర్ బ్రౌన్ వాజ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్. ఇది చాలా ఓల్డెస్ట్ ఫుట్బాల్ అసోసియేషన్. అలాగే ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది 1937 అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్, హూ రోట్ ద బుక్ మహాభాష్య? మహాభాష్య పుస్తకాన్ని ఎవరు రచించారు? ఈ క్వశ్చన్ వచ్చేసరికి 2019 20th January మార్నింగ్ షిఫ్ట్, సారీ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. ఆప్షన్స్ వచ్చేసరికి విశాఖదత్త, కాళిదాస్, పతాంజలి, అలాగే అమర్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి పతాంజలి. పతాంజలి మహాభాష్య అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్, మసాయి ఆర్ ద ట్రైబ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? మసాయి కింద ఏ దేశానికి చెందిన తెగ?
ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ February 3, 2019 మార్నింగ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఆన్సర్ చెక్ చేస్తే సౌదీ అరేబియా, పెరూ, మెక్సికో, కన్యా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. కన్యాలో మసాయి అనేది ఒక తెగ. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎన్నో మన పిఆర్ అకాడమీ యాప్లో లభించును. మన పిఆర్ అకాడమీ యాప్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి నియర్లీ 1 lakh bits అయితే మన పిఆర్ అకాడమీలో మీ అందరి కోసం లభించును. ఒకసారి మన పిఆర్ అకాడమీ యాప్ను విజిట్ చేసి నియర్లీ మేమందించే 1 lakh bits చెక్ చేసి 299 rupees పెట్టి ఈ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్ని 299 rupees పెట్టి కొని చదవడం అనేది ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. నెక్స్ట్, ఉదంత్పురి విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద ఉదంత్పురి యూనివర్సిటీ లొకేటెడ్? ఈ క్వశ్చన్ వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 January. ఉదంత్పురి విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఈ క్వశ్చన్ వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 January 19 మార్నింగ్ షిఫ్ట్లో అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్, న్యూఢిల్లీ, పంజాబ్, బీహార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, బీహార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉదంత్పురి విశ్వవిద్యాలయం అనేది బీహార్లో ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఇస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? కింది వాటిలో ఏ దేశాన్ని తెల్ల ఏనుగుల దేశం అని పిలుస్తారు? ఈ క్వశ్చన్ వచ్చి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 2019 January 20 ఈవినింగ్ షిఫ్ట్లో అయితే అడగడం జరిగింది. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇండియా, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, థాయిలాండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థాయిలాండ్ని తెల్ల ఏనుగుల దేశం అని పిలుస్తారు. థాయిలాండ్ యొక్క నేషనల్ సింబల్ వచ్చేసరికి ఎలిఫెంట్. అలాగే క్యాపిటల్ వచ్చేసరికి బ్యాంకాక్. థాయిలాండ్ యొక్క క్యాపిటల్ బ్యాంకాక్. అలాగే థాయిలాండ్ యొక్క కరెన్సీ థాయిబట్. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఎన్నో మన పిఆర్ అకాడమీ యాప్లో లభించును. ఒక్కసారి మన పిఆర్ అకాడమీ యాప్ను విజిట్ చేసి మేమందించే ఇటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్ని అన్నిటినీ ఒకసారి చెక్ చేసి పర్చేజ్ చేసుకొని చదవడం అనేది ప్రారంభిస్తే మేము చెప్పే అంత కాన్ఫిడెంట్గా కంపల్సరీ ఈఆర్పిఎఫ్ నోటిఫికేషన్లో జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగల ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.